सेम गेम सेम लेवल। हाय हीरोइन, हाउ आर यू? नी कूडा ई गेम अंटे इष्टमा? मिरर इफेक्ट नुव्वु इक्कड नॉट इंटेंशनल बट एक्सीडेंटल अदे कदा। ओके हासिनी, कम लेट्स गो। మీ పేరు తెలీదు? ఓ సారీ, నా పేరు చెప్పలేదు కదా? ఐఎమ్ యష్. యష్ కూల్. ఆర్డర్ చెప్పండి. బటర్స్కాచ్ ఐస్ క్రీమ్. బటర్స్కాచ్ ఐస్ క్రీమ్. మరి ఇన్ని మిర్రర్ ఎఫెక్ట్లా బాబోయ్, మనం అసలు తట్టుకోలేం. ఎందుకు నీకేం కావాలి? జస్ట్ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరా? అవును. ఏమైనా ప్రాబ్లం? ప్రాబ్లమే సార్. ఏంటా ప్రాబ్లం? సార్ గురించి మీకు తెలియదు మేడం, మూడ్ని బట్టి ఆర్డర్ చేస్తారు. ఆ మూడు ప్రతి మూడు నిమిషాలకు మారుతుంది, దాంతో మాకు సరదా తీరిపోతుంది. నా గురించి మేడంకే చెప్తున్నా, ఆవిడ కూడా సేమ్ టు సేమ్ నాలాగే. ఆవిడకైతే రెండు నిమిషాలకి మూడు మారిపోద్ది. అవునా? ఒకరికొకరు తోడయ్యారనమాట. చచ్చాను నేను. ఇప్పుడు వద్దు కానీ, ఆర్డర్ ఇచ్చాక చచ్చిపో. వెళ్ళి టూ బటర్ స్కాచ్ వన్ కాఫీ తీసుకురా. సార్కి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఆర్డర్ మారదన్నమాట. ఇతను నిన్ను పూర్తిగా చదివేసినట్టున్నాడు. పాపం ఎన్నిసార్లు టార్చర్ పెట్టాను, నా చేతిలో వాడు బలైపోయాడు. నాకు నా కంఫర్టే ఇంపార్టెంట్. అవతల వాళ్ళు ఏమైనా నేను కేర్ చేయను, అడ్జస్ట్ కూడా అవ్వను. బేసికల్లీ అలాగే ఉంటాను, దట్స్ మీ. ఏంటి మీ ఇద్దరికి ఇలా మ్యాచ్ అయింది? సేమ్ టు సేమ్ యాటిట్యూడ్. నా ప్రపోజల్ పరిస్థితి ఏంటి? ఐ యామ్ ఇంప్రెస్డ్. నాకు నీ ప్రపోజల్ ఓకే. ప్రపోజల్ ఏంటి? నువ్వా? నువ్వా? ఏంటి అలా షాక్ అయ్యారు? మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా? వినో ఇచ్చదు ఒక యాపిల్ మమ్మల్ని ఇద్దరిని కలిపింది. అవును, ఏదో ప్రపోజల్ అది ఇది అంటున్నా. మన యాడ్ ఫిల్మ్ లో హాసిని హీరోయిన్. ఓ, తను కూడా ఓకే చెప్పింది. హాసిని సింధు మన ప్రొడ్యూసర్. హో గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఎందుకు ఫోన్ చేసావే? నా కొడుక్కి మాయ మాటలు చెప్పి నాకు దూరం చేయాలని చూస్తున్నావా? నీ పెళ్ళం నీతో మాట్లాడాలి అంటే నా ఇంటికి తిరిగి రావాల్సిందే. మీ నాన్నే కావాలని వెళ్ళిపోయావు కదా, ఇంకెందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? అసలా నన్ను వదిలి వెళ్ళిపోతావా బంగారం? నీ ప్రేమ ముందు కన్న ప్రేమ ఉత్తదైపోయిందా శ్రీ? మీ నాన్న నువ్వు లేకుండా ఎలా ఉండగలట్రా? ఆగు శ్రీ. ఎక్కడికి శ్రీ పరిగెడుతున్నావు? మీ నాన్నతో ఉండాలని డిసైడ్ అయింది అరవి, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు?
మన నిండు నూరేళ్లు కలిసి బతకాలని కోరుకోవాల్సిన మీ నాన్న మన ఎడబాటు కోరుకున్నారు. అంటే మన ప్రేమకు విలువ లేదా? లేదు శ్రీ, వాడు నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని విడదీసింది నేను కాదు, వాళ్ళమ్మ. అందుకే నేను నీ విషయంలో జాగ్రత్త పడుతున్నాను. నీ మీద ప్రేమున్నవాడు తల్లి మాటను లెక్క చేయొద్దు కదా. అదే మాట నువ్వు అడుగు శ్రీ. ఆయన మాటలు నువ్వు లెక్క చేయకపోతే ఆయనకి ఎలా ఉంటుందో అడుగు. వద్దు శ్రీ, వాడి మాటలు నమ్మద్దు. వాడితో ఉంటే నీకు సంతోషం ఉండదు. లేదు శ్రీ, మీ నాన్న నీ సంతోషానికి అడ్డు. నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనమ్మా. మీ నాన్న చచ్చిపోతాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను. వచ్చే, మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. వచ్చే శ్రీ. వద్దు శ్రీ. వచ్చే. వద్దు శ్రీ. వచ్చే శ్రీ. వద్దు శ్రీ. కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. నువ్వు మీ నాన్నకి కాల్ చేసి చెప్పు, మేము హాస్పిటల్ కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే అమ్మకి అత్తకి విషయం తెలిసి కంగారు పడతారు. శ్రీ, మాతి, ఏమైంది? ఏమోనండి, నాకు చాలా భయంగా ఉంది. ఉన్నట్టుండి పడిపోయింది. దీనికి ఏం జబ్బు పట్టుకుందో ఏంటో. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. కంగారు పడకమ్మా. బీపీలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఏంటన్నా? అవునవును, కంగారేం లేదులే. అమ్మా, నువ్వు అత్త ఇంట్లోనే ఉండండి, నేను నాన్న పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్తాం. అది కాదే వదిన, నువ్వేం కంగారు పడుకో. కంగారం లేదన్నారుగా, వాళ్ళు ఉదయమే తీసుకెళ్తారులే. సిస్టర్, ఇంజెక్షన్ రాశాను, ఒక 1 అవర్ లోపే ఇంజెక్షన్ చేయి. ఓకే మేడం. మేడం రండి. డాక్టర్, తనకి ఎలా ఉంది? తనని సిటీ స్కానింగ్కి పంపించాను. నేను ముందే చెప్పాను కదమ్మా, తనకున్న ప్రాబ్లం మెడిసిన్తో కన్నా మీరు చూపించే కన్సర్న్ వల్లే క్యూర్ అవుతుందని. సైకియాట్రిస్ట్ కూడా నాకు కాల్ చేసి మాట్లాడారు. శ్రీజ ఇంకా స్ట్రెస్ నుంచి బయటికి రాలేదని చెప్పారు. ఇలా అయితే నేను చేసేదేముండదు. తన సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. ముందు తను ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో తెలుసుకుని తన స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేయండి. అప్పుడే తను కోలుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు స్పృహ తప్పిన వెంటనే కోలుకుంది. ఇప్పుడు కోలుకోవడానికి టైం తీసుకుంటుంది. ఇలా వదిలేస్తే తను కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఇంకా చేసేదేమీ ఉండదు. ఏంట
ఏంట్రా తనకి పరిస్థితి? ఏం పాపం చేసింది రాతి? తన సమస్యని నేను ఎలా తీర్చగలనరా? శ్రీజాకి తేజ అంటే ప్రాణమని నాకు తెలుసు, కానీ ఆ దమయంతి రాక్షసత్వం తెలిసి కూడా నేను శ్రీజాని కాపురానికి ఎలా పంపించగలనరా? అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న? తేజతో కాపురం చేయట్లేదనే కదా అక్క మీద దమయంతి అత్తకి కోపం. ఒక్కసారి అక్కని అత్తారింటికి పంపించి చూడండి, అత్త తనని బాగానే చూసుకుంటుందేమో. అక్క బాగుంటుంది అంటే పంపించడానికి నాకేం ప్రాబ్లం లేదురా, కానీ ఆ దమయంతి మీద నాకు నమ్మకం లేదు. నా మీద పగతో తను శ్రీజని ఖచ్చితంగా టార్చర్ చేస్తుంది. అత్త మరీ అంత మూర్ఖురాలు కాదు నాన్న. లేదు సింధు, నీకు తెలియదు, శ్రీజ నాతో ఫోన్లో మాట్లాడినందుకే తన్ని నానా మాటలని బాధ పెట్టింది. అవన్నీ నేను చెవులారా విన్నాను. శ్రీజ నాకు దూరమై ఉండలేదు, నాతో మాట్లాడినా నన్ను కలుసుకోవాలని చూసినా ఆ దమయంతి ఓర్వలేదు. అలాంటి తన్ని నమ్మి నేను నా కూతుర్ని ఆ ఇంట్లో వదిలేసి ప్రశాంతంగా ఉండలేను. ఆ పరిస్థితుల మధ్య శ్రీజ కూడా మనశ్శాంతిగా ఉండలేదు. శ్రీజకి అటు తేజ ఇటు నేను తోడుగా ఉంటేనే తను సంతోషంగా ఉండగలదు. తేజ ఇల్లరిక వస్తే గాని అది సాధ్యం కాదు. కానీ కొడుకుని ఇల్లరికం పంపడానికి ఆ దమయంతి ఒప్పుకోదు. తేజ కూడా తల్లిదండ్రుల మాటను దాటి రాలేడు. ఈ సమస్యకి ఇంకే దారి కనిపించట్లేదు. అలాగని ఏమి చేయకుండా వదిలేస్తే శ్రీజ మనకి దక్కేలా లేదు. ఏమి అర్థం కాక పిచ్చెక్కిపోతుందిరా. నాన్న చెప్పినట్టు తేజ ఇల్లరికం వస్తేనే అక్క ఈ సమస్య నుంచి బయటపడుతుంది. ఏది ఏమైనా పర్వాలేదు, ముందు అక్క ఆరోగ్యం పాడవ్వకుండా కాపాడుకోవాలి. దమయంతి అత్త కాళ్ల వేళ్ల పడైనా తేజాన్ని ఇల్లరికం పంపించడానికి ఒప్పించాలి. ఆగో, ఏంటి ఎందుకొచ్చారు మేడం గారు? మళ్ళీ ఏం రాజకార్యం అప్పగించాడు మీ నాన్న? అత్త ప్లీజ్, నేను రాజకార్యానికో రాయబారానికో రాలేదు. రాబోయే ముప్పుని తప్పించమని అడగడానికి వచ్చాను. రాబోయే ఏంటి? నువ్వు వచ్చావు కదా, ఆ ముప్పు నువ్వు పెట్టబోయే నిప్పే కదా అసలు. అత్త ప్లీజ్, అక్క పరిస్థితి బాగోలేదు, తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. తేజు లేకపోతే అక్క మెంటల్గా చాలా సఫర్ అవుతుంది. సింధు, శ్రీజకేమైంది? తేజు, అది కాదమ్మా. సింధు, శ్రీజకేమైందో చెప్పు. వెనక్కి రారా? అమ్మా ప్లీజ్. రావా? అయితే నన్ను చంపి నా శవం మీద నుంచి నడిచి వెళ్ళరా, దరిద్రం వదిలిపోతుంది. ఇలా మారిపోయావేంటత్తా? దమయంతి అంటే ప్రేమకి పుట్టిల్లా ఉంటే నువ్వు మనసులో ఇంత ద్వేషం ఎలా నింపుకున్నావత్తా?
మాటల్లో ఆప్యాయత, మాటల్లో మమకారం. ఏమైపోయాయత్తా? మాకు చిన్న గాయం అయితే విలవిల్లాడిపోయే మా దమయంతి అత్త, ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయన్న చలించట్లేదంటే నేను నమ్మలేకపోతున్నానత్త. నీ కోపం, నీ ఆవేశం తాత్కాలికం, నీ ప్రేమే శాశ్వతమని నమ్మే మేము నిన్న ఇలా చూసి తట్టుకోలేకపోతున్నావత్త. నువ్విలా ఉండద్దు, మాకు మా పాత దమయంతి అత్తే కావాలి. ఆ దమయంతిని అందరూ కలిసి చంపేశారు కదా. నా ప్రేమని స్వార్థం అన్నారు, నా ఆప్యాయతని అవకాశం అన్నారు, నా మమకారాన్ని మాయా అన్నారు. దేవుడిచ్చిన చెల్లి అన్న నోటితోనే మీ ఇంటికి పట్టిన దెయ్యం అన్నారు. నా అన్నే నాకు రక్ష అనుకుంటే ఆ అన్నే నన్ను రాక్షసులా చూశాడు. ఇంకెక్కడుంటాయే ఆ పాత ప్రేమలు? ఎలా కనపడుతుంది ఆ పాత దమయంతి? నీ బాధని నేను అర్థం చేసుకోగలనత్త, కానీ అది బయట పెట్టడానికి ఇది సమయం కాదు. ఇది అక్క జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి నీ కోపాన్ని తగ్గించుకో అత్త. ఆవేశాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు తేజ అవసరం అక్కకి చాలా ఉంది. అవసరమా? అవసరం కాబట్టే వచ్చావు కదా. అవసరం తీర్చడానికి నా కొడుకుని రమ్మంటున్నావు కదా. అంతేగా అసలా? ఓకే, అవసరం మీది కదా, అయితే ఎక్కడికి తీసుకురా. అక్క బాధపడుతుంటే చూడలేడు కదా మీ నాన్న. మరి ఆ బాధ తగ్గించడానికి మీ నాన్న తగ్గితే తప్పే ఉంది అసలా. అత్త, నువ్వు పంతం మీద ఉన్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈ పంతాల వల్ల అక్క జీవితం నాశనం అవుతుంది. జీవితం మీ అక్క ఒక్కదానిది మాత్రమే కాదు, నా కొడుకుది కూడా. వాళ్ళిద్దరి జీవితం నాశనం అవుతుందంటే కారణం కాదు మీ నాన్న. మా మీద పగతో కూతురి మీద ప్రేమని అడ్డు పెట్టుకుంటున్నాడు. అతని ప్రేమ ధృతరాష్ట్రుడి ప్రేమలా గుడ్డిదేమో, కానీ చూసే మేము గుడ్డి వాళ్ళం కాదు. పంతం నాది కాదు, మీ నాన్నది. ఆయన్ని మా మీదికి ఉసిగొలుపుతున్న అంబికది. అంత ప్రేమున్న తండ్రి అయితే ఇంటికొచ్చిన కూతురికి నచ్చ చెప్పి బుజ్జగించి అత్తారింటి నుంచి వచ్చేయడం తప్పు, తాళి పడ్డాక ఆడపిల్లకి అత్తిల్లే స్వర్గం,
పట్టిల్లే దేవాలయం అని చెప్పి పంపించాలి కదా. అసలు నువ్వు అక్కని పంపించకుండా ఉండుంటే ఇంత దూరం వచ్చేదే కాదత్త. నేను వెళ్ళమన్నాను సరే, కానీ మీ అక్క నేను వెళ్ళనత్త, ఇకపై ఎవ్వరిని ఇబ్బంది పెట్టను, అందరితో సంతోషంగా ఉంటాను, నన్ను పంపించొద్దు అని ఒక్క మాట అనలేదే. సరే, ఆ క్షణం ఆవేశంలో వెళ్ళిపోయింది అనుకుందాం. తర్వాత నా భర్త, దాని భర్త మీ ఇంటికి వచ్చేదాన్ని పిలిచారు కదా, అప్పుడైనా రావాలిగా. ఆహాహా, రావాలనిపించలేదు అసలు. మీ నాన్న మాటకే ఓటేసి నా కొడుకుని వెన్ను పోటు పొడిచింది కదా, మరి దానికేమంటావు? తప్పంతా మీ నాన్నదే సింధు. నువ్వు నన్ను నిలదీయడం ఆపేసి వెళ్ళి మీ నాన్నతో, అక్క సంతోషం తేజలో ఉంది నాన్న, అక్కని తేజ దగ్గరికి పంపించడమే కరెక్ట్ అని, మీ నాన్నని ఎందుకు నిలదీయడం లేదు, ఇక్కడికి వచ్చేందుకు నీతులు చెప్తున్నావు? ఎలా నిలదీస్తానత్త? నువ్వు మా అక్కని ఓ అనామకురాలిలా ఒక డ్రైవర్తో కార్ ఇచ్చి పుట్టింటికి పంపించావు. ఒక బాధ్యత లేని అత్తలా ప్రవర్తించావు. అదే నువ్వే అక్కని మా ఇంటికి తీసుకొచ్చి, నీ కూతురు నా ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు, మీరే తనకి నచ్చ చెప్పి మనసు కుదుటిపరిచి పంపించండి అని ఒక్క మాట చెప్పుంటే నీ గౌరవం నిలబడుండేది, అక్క తేజల కాపురం నిలబడేది. అంటే నేను తగ్గి మీ నాన్నని బ్రతిమాలి కాళ్ళు పట్టుకొని నా కొడుకు కాపురం కాపాడండి అని నేను వేడుకోవాలా? నీ ప్రేమ బ్రతకాలి అని నువ్వనుకుంటే ఏదో ఒక నిర్ణయం నువ్వే తీసుకో. బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను నాన్న. మీరు కోరిన విధంగా ఇల్లరికం ఉండడానికి వచ్చానా?